Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telugu Tamulaku Varisa Parikshalu Tondarlone Tamula Sangati Teleponundi Ochenela 27 28 Tedilalo Ongololo Mahanadu Jaragabotondi Alage Dani Tarvata NTR Seta Jayanti Utsavalanu Ghananga Jarapalani Chandrababu Naidu Ippatike Decide Ayyaru శత జయంతి ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరపాలని తమ్ముళ్లకు చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మహానాడు నిర్వహణ శత జయంతి ఉత్సవాలతో తమ్ముళ్ల సంగతి ఏంటో తేలిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే 2019 ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత టీడీపీ మళ్లీ లేవలేదు. ఎంతసేపు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లడం, జగన్మోహన్ రెడ్డిపై జనాలలో వ్యతిరేకత తీసుకొచ్చే కార్యక్రమాలు మాత్రమే జరుగుతోంది. అందుకనే టీడీపీలోని చాలామంది సీనియర్ నేతలు అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. చంద్రబాబు నాయకత్వం మీద అనుమానంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో అన్న భయంతోనే పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి పార్టీకి మద్దతుగా నిలబడక తప్పదు. ఎందుకంటే పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమంలో కూడా కనబడకపోతే ఇక వాళ్లలో అత్యధికులు పార్టీలో లేనట్లుగానే చంద్రబాబు భావిస్తారు. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ 3 ఏళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న వారంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని చెప్పారు. అంటే పార్టీకి దూరంగా ఉంటున్నది ఎవరు, పార్టీలో యాక్టివ్గా ఉంటున్నది ఎవరు అనే విషయాన్ని చంద్రబాబు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మొహమాటపడో మనస్ఫూర్తిగానో రేపటి మహానాడు కార్యక్రమంలో సీనియర్లంతా పాల్గొనాల్సిందే తప్ప వేరే దారి లేదు. ఏ కారణం వల్లనైనా వాళ్ళు పాల్గొనకపోయినా వాళ్లపై పార్టీ ఆశలు వదిలేసుకుంటుంది. అలాగే తర్వాత జరిగే శత జయంతి ఉత్సవాలు కూడా పార్టీకి కీలకమే. ఈ ఉత్సవాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయని సీనియర్లు కూడా పార్టీకి దూరమైనట్లుగానే లెక్కిస్తారు. కాబట్టి ఆ 2 కార్యక్రమాలు సీనియర్లకు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. మరి 2 పరీక్షల్లో ఎంతమంది పాస్ అవుతారో చూడాల్సిందే.